ఎంపీ రఘు రామకృష్ణం రాజు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. మనం భావించాలి, మరి ఎందుకు ఇదంతా మనం చేస్తున్నాం అనేది. ఇది చాలా దురదృష్టం. మరి రాజగోపాల్ వర్మ గారు ఒక ట్వీట్ ఇచ్చాడు, ద వే థింగ్స్ ఆర్ గోయింగ్ ఏపీ పాలిటీషియన్స్ విల్ సూన్ హ్యావ్ టు ట్రైన్ ఇన్ బాక్సింగ్ కరాటే అండ్ స్టిక్ ఫైటింగ్. కర్రలతో యుద్ధం, బాక్సింగ్, కరాటే ఇటువంటివన్నీ కూడా మరి భవిష్యత్తులో నేర్చుకోవాల్సి వస్తుంది అని చెప్పి మరి ఆయన చెప్పడం డిఫరెంట్ గా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బయటికి ఎలా అర్థం చేసుకుంటున్నారు ప్రజలు అన్నదాని మీద కనపడుతుంది. అలాగే నిన్న ఇంకొక 5 నిమిషాలు మరి పార్టీలు, మా పార్టీ ప్రధాన ప్రతిపక్షం కూడా మరి ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేసింది ఏంటి, ఆర్టికల్ 356 ఇంపోజ్ చేయండి, ఇక్కడ ప్రజల ప్రాణాలకి రక్షణ లేదు అని. వారి కోరిక సమంజసం, అసమంజసం అన్నది పక్కన పెడితే ఇవాళ ప్రజల్లో ఉన్న భయానికి మరి రీచ్ చేయడంలో వారి పాయింట్ మరి కాస్త సమంజసమేమో. మరి అలాగే ఒక మాట ఏంటంటే ఘోష డీకే నిన్న 8 లక్షల మంది సెర్చ్ చేశారంట. ఘోష డీకే అంటే అర్థం ఏంటి అన్నది గూగుల్ సెర్చ్ లో. మరి ఆ ఘోష డీకే అన్న ఆ మాట కోసం ఇలాగ చాలా దుర్భాషలు ఆడుతున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ కి వెళ్లి ఇలాంటి దుర్భాషలు ఆడే వాళ్ళని ఇటువంటి పార్టీని ఇమీడియట్ గా వారి అనుమతి రద్దు చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. అయ్యా దయచేసి అటువంటి పిచ్చి పని చేయకండి, ఎందుకంటే మరి మనం మాట్లాడిన మాటలు, సంపన్న మాటలు, అలాగే మరి లేటెస్ట్ గా ఎవరు గారు రెచ్చిపోయి పదవి కాంక్షతో పదవి పోతుందన్న భయంతో మరి బాంబులు వేసి చంపుతానని, మర్డర్ చేస్తానని, ఇంకా ఎల్కే అని ఇలా రకరకాల మాటలతో ఆ ఎల్కేకి ఉదయం కూడా యాడ్ చేసి మరి ఇన్ని రకాలుగా మాట్లాడితే ఇవన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు డిక్షనరీలో